नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिकना सोमवार सदर्भंग जगद्गु आदिशंकराचार्य वचित शिव अपराध क्षमापण स्तोत्र में उर्धम परमार्थमक जगद्गु आदिशंकराचार्य वो तल्ली गर्भल्लो उन्नटुवंटि शिशुवु ए विधंगा परमेश्वरुनि प्रार्थिस्तुंदो अलागे जन्मिंचिन तर्वात चिन्न पिल्लवाडिगा उन्नप्पुडु परमेश्वरुनि ए विधंगा प्रार्थिस्ताडो चाला चक्कगा विवरिंचारु। आ तर्वात यव्वनंलो परमेश्वरुनि ए विधंगा प्रार्थिंचालो वृद्धाप्यंलो प्रति मनिषि परमेश्वरुनि ए विधंगा प्रार्थिस्ताडो शिव अपराध क्षमापण स्तोत्रंलो शंकराचार्यल वारु चाला अद्भुतंगा विवरिंचारु। जगद्गुरुवुलु यव्वनंलो మనందరి తరపున ఈశ్వరుని ఎలా ప్రార్థించారంటే పరమేశ్వర తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్ని కష్టాలే, జన్మించిన తర్వాత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అన్ని కష్టాలే, ఆ తర్వాత యవ్వన దశలోకి వచ్చినప్పుడు ప్రౌఢోహం యవ్వనస్తో విషయ విషధరైహి పంచభిర్మర్మ సంధౌ దష్టో నష్టో వివేకః సుతధన యువతి స్యాద సౌఖ్యే నిషన్నః సైవీ చింతా విహీనం మమ హృదయ మహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోః శ్రీ మహాదేవ శంభో అంటూ కీర్తిస్తున్నారు। అంటే దీనిలో అర్థం ఏంటంటే ప్రౌఢోహం యవ్వనస్తో విషయ విషధరైహి పంచభిర్మర్మ సంధౌ అంటే పరమేశ్వర యవ్వన దశలోకి రాగానే ఇంద్రియాలనేవి అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి। ప్రౌఢోహం యవ్వనస్తో విషయ విషధరైహి పంచభిర్మర్మ సంధౌ విషయ వాంఛల మీద ఆసక్తి పెరిగిపోయి ఇంద్రియాలు నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి। దష్టో నష్టో వివేకః సుతధన యువతి స్యాద సౌఖ్యే నిషన్నః ఎప్పుడు ధన సంపాదన గురించి వివాహం గురించి సంతానం గురించి వీటి గురించే ఆలోచిస్తూ ఉంటాం స్వామి, సైవీ చింతా విహీనం నీ గురించిన చింత నీ గురించిన ఆలోచన అనేది అసలు ఉండనే ఉండదు స్వామి, మమ హృదయ మహో మానగర్వాధిరూఢం ఎప్పుడు కూడా నేను 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 అనే అహంకారంలో ప్రవర్తిస్తూ ఉంటాను స్వామి, ఇలా యవ్వనం మొత్తం కూడా ఇంద్రియాలు చేసేటటువంటి పనుల వల్ల భార్య గురించి సంతానం గురించి అందరి గురించి బంధువుల గురించి ఆలోచిస్తూ నేను నేను అనే అహంకారంతో సైవీ చింతా విహీనం నీ గురించి ఆలోచించలేకపోతున్నాను స్వామి, క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహ శ్రీ మహాదేవ శంభో పరమేశ్వర పూర్వజన్మలో నీ ఆరాధన చెయ్యకపోవటం వల్లే ఈ జన్మలో నిన్ను ఆరాధించాలని నీ నామస్మరణ చేయాలనే ఆలోచన నాకు రాలేదు స్వామి, యవ్వనంలో కూడా అన్ని కష్టాలే స్వామి అంటూ శంకరాచార్యుల వారు మనందరి తరపున పరమేశ్వరుణ్ణి ఈ శ్లోకంలో కీర్తిస్తున్నారు। యవ్వనం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం, మరి వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో శంకర్ల వారు ఏం చెప్తున్నారంటే వార్ధక్యేచ ఇంద్రియాణాం విగతగతిమతిశ్చ ఆదిదైవాదితాపై పాపైర్ రోగైర్ వియోగైస్తువనవసితు వపుః ప్రౌఢీహీనంచ దీనం మిథ్యా మోహాభిలాషైర్ భ్రమతి మమ మనోర్ధుర్జటే ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోః శ్రీ మహాదేవ శంభో। స్వామి, వార్ధక్యం వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వార్ధక్యేచ ఇంద్రియాణాం విగతగతిమతిశ్చ ఆదిదైవాదితాపై ఒక్కసారి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంద్రియాలనేవి సరిగ్గా పనిచేయవు స్వామి, శారీరక బాధలే కాకుండా మానసిక బాధలు కూడా వృద్ధాప్యంలో కలుగుతున్నాయి స్వామి, నిన్ను పూర్వజన్మలో ఆరాధన చేయకపోవటం వల్లే ఇన్ని సమస్యలు కలుగుతున్నాయి కదా స్వామి అని ప్రార్థిస్తాడు। అందుకే నిన్ను పూజించాలనే ఆలోచన నాకు కలిగింపజేయి స్వామి, క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహ శ్రీ మహాదేవ శంభో నన్ను క్షమించి నీ అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపజేయంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనందరి తరపున ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు। మానవ జీవన సత్యం పరమార్థం ఏంటో తెలుసుకుంటూ ఈ స్తోత్రం చదువుకుంటే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం అయినటువంటి పళముదిర్చోలయ క్షేత్రం గురించి తెలుసుకుందాం। నమస్కారం। అరుణాచలేశ్వరుడు విశేషంగా పర్వత రూపంలోను లింగ రూపంలోను దక్షిణామూర్తి రూపంలో అంటే జ్ఞానయోగుల రూపంలో అక్కడ సాక్షాత్కరిస్తుంటాడు అనే దాన్ని ప్రస్తావన చేసుకుంటూ దానికి సంబంధించి అనేక భక్తుల గాథలు మందిర విశేషాలు చెప్పుకున్నాం। ఈరోజున అరుణాచలేశ్వర స్వామి దగ్గర దీపం పెట్టుకుని తర్వాత విషయంలోకి వెళదాం, ఎందుకంటే ఈ దీపం చాలా ప్రత్యేకం। అరుణాచలేశ్వరునికి జ్యోతి అనేటువంటిది ప్రధానంగా దీపోత్సవం పేరుతో చేస్తూ ఉంటారు। ఆ దీపోత్సవం ఇప్పటికొక సంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటుంది, అదొక పెద్ద లోహ పాత్ర,
ఆ లోహపాత్ర 10 అడుగుల ఎత్తు 5 అడుగుల చుట్టుకొలతతో ఉన్నటువంటి లోహపాత్ర దానిని చాలా జాగృతగా కొండపైకి చేరుస్తారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపైకి సుమారు 15 మంది తీసుకెళ్తారు వాళ్ళ నాడార్లు అంటారు ఆ తీసుకెళ్ళేటప్పుడు కూడా వంతుల వారీగా తీసుకెళ్తారు దాని అంత బరువైన గంగాళాన్ని పైగా దానికి బిగించడానికి మూడేసి గొళ్ళాలు లాంటి ఉంటుంటాయి వాటిని పట్టుకొని జాగృతగా తీసుకెళ్తారు ఇక దానికి వత్తి మొత్తం సంవత్సరం పాటు తయారు చేస్తారట వత్తిని అంత విశేషమైన వత్తి ఆ వత్తి 350 మీటర్లు పొడవుతో ఉంటుంది ఘడ అనే వస్త్రంతో దాన్ని తయారు చేస్తారు ఆ వత్తిని కొంతమంది కానుగ్గా స్వామికి ఇప్పటికి సమర్పిస్తూనే ఉన్నారు పైగా పత్తి తయారీకే కొన్ని వేల రూపాయలు వ్యయం అవుతుంది సంవత్సర కాలం వ్యవధి పడుతుంది అంటారు 50 సంవత్సరాలుగా ఒకే భక్తుడు దీన్ని సమర్పించుకుంటున్నట దానిలో పడిన నెయ్యి అంతంటే సుమారు 1000 కిలోల స్వచ్ఛమైన నేతిని అందులో వేస్తారు ఇది ఒక ప్రత్యేకమైన అంశం దానికంటూ అది స్వచ్ఛమైన నెయ్యి అయితే అక్కడ వెలిగించడానికి ముహూర్తం ఏంటంటే పౌర్ణమి నాడు సాయంత్రం కొండ దిగువన ఉన్న అరుణాచలేశ్వర ఆలయంలో స్వామి సన్ని దీపం వెలిగించాక బాణాసంచ కాలుస్తారు అది సూచనగా తీసుకొని అక్కడ జ్యోతిని వెలిగిస్తారు ఆ జ్యోతి దర్శనానికి లక్షల మంది కిటకిటలాడుతూ ఉంటారు అలాంటి పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు అగ్నిస్వరూపుడని చెప్పడానికి అరుణాచల శిఖరం పైన ఆ జ్యోతికి ఇంత ప్రత్యేకత ఉన్నది భారతదేశంలో ప్రతి మందిరంలో ఒక ప్రత్యేకం ఒక విశేషం ఉంటూ ఉంటుంది మనకు అయ్యప్ప మకర జ్యోతి గురించి కూడా తెలుసు అది కూడా ఒక పర్వత శిఖరంపై శ్రీచక్రార్చన చేసి భక్తులు వెలిగించేటువంటి జ్యోతి ఆ జ్యోతిని అందరూ దర్శిస్తారు ప్రత్యేకంగా ఆ రోజు మకర సంక్రాంతి నాడు శ్రీచక్రార్చన చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక పర్వత శిఖరంపై అమ్మవారి కోసం వెలిగించేటువంటి జ్యోతి అది మంత్రపూర్వకంగా సంప్రదాయబద్ధంగా వెలిగించే జ్యోతి కనుక అది ఆ పరంజ్యోతి యొక్క కృపను మనకు అందిస్తుంది అలాంటిది అరుణాచలంలో జ్యోతి అది దీపోత్సవం దీని గురించి మనం చెప్పుకుని ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నది శ్రీకాళహస్తి ఇందులో కాళహస్తి అనకూడదు శ్రీకాళహస్తి అనాలి కొంతమంది కాళహస్త్రి అన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ శ్రీకాళహస్తి ఈ మూడు అయితే శ్రీకాళహస్తి అంటే భక్తుల పేర్లు స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు అది స్వామి యొక్క పేరు అయితే ఈ క్షేత్రానికి రకరకాల నామాలు ఉన్నాయి స్వామికి రకరకాల పేర్లు ఉన్నాయి కలియుగంలో శ్రీకాళహస్తీశ్వరుడని పేరుతో ఇది ప్రసిద్ధి చెంది ఉంది కానీ ఈ క్షేత్రం కూడా ఇప్పటి మన్వంతరానిది కాదు ఎప్పటిదో ఒక్కొక్క క్షేత్రం యొక్క చరిత్ర మనకి ఏనాటివో ఎంతోమంది ఋషులు రాముడు మొదలైన వారు వెళ్ళారంటే ఇది ఇప్పటివి కావు అది ఏనాటివో మహాక్షేత్రములు అయితే కాలం గడుస్తున్న కొద్దీ వివిధములైన నిర్మాణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మార్పులు చోటు చేసుకోవచ్చు కానీ క్షేత్రము దైవము మాత్రం మారదు అంతేకాదు అప్పటి కొన్ని నిర్మాణాలు కూడా కొన్ని మిగిలి ఉంటాయి మనకి శ్రీ కాళహస్తీశ్వర స్వామికి ప్రసిద్ధంగా ఒక మాట ఉన్నది కైలాసవాసీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ ఇది కాళహస్తీశ్వరుడి భక్తులు వాళ్ళకి బాగా పరిచయమైన ఒక శ్లోకం ఇది ఇందులో కైలాసవాసి భగవానుడైన కాళహస్తీశ్వరుడు మొదలుపెట్టారు కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ అంటే కాళహస్తీశ్వరుడు కైలాసవాసి అంటే కైలాసానికి కాళహస్తికి ఏదో సంబంధం ఉంది దక్షిణ కాశీ అనేవి చాలా వింటూ ఉంటాం కానీ దక్షిణ కైలాసం అని చెప్పేది మాత్రం కేవలం శ్రీకాళహస్తినే దక్షిణ కైలాసం అంటారు కైలాసవాసీ భగవాన్ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ అతడు మనకు నిత్య కళ్యాణం అనగా మంగళములు కలిగించుగాక కాళహస్తీశ్వరుడి స్వభావం కరుణావరుణాలయ వరుణాలయం అంటే సముద్రం ఆయన కరుణాసముద్రుడు అసలు శివుడు అంటేనే దయాస్వరూపుడు ఒక్కొక్క క్షేత్రంలో ఆయన దయవల్లనే వెలసి ఉన్నాడు ఈ క్షేత్రం మన శ్రీకాళహస్తి అనే పేరు రాకముందే ఉంది శివుడు అప్పటి నుంచి ఉన్నాడు ఈ పేరు తర్వాత తెచ్చుకున్నాడు మొట్టమొదటిగా ఈ స్వామి ఏ విధంగా వచ్చాడు అంటే వశిష్ఠ మహర్షి పుత్రులు విశ్వామిత్రుని కారణంగా మరణించిన తర్వాత వశిష్ఠుల వారికి మానసికంగా చాలా బాధ కలిగింది చూశారు అంత బ్రహ్మర్షికి కూడా పుత్రులు మరణించారనగానే ఒక వేదన కలిగింది చూశారా అంటే పెద్దలైనా సరే ఒక తీవ్రమైన దుఃఖం వచ్చినప్పుడు మానసికంగా కాస్త కుంగడం సహజం కానీ వాళ్ళ వివేకంతోనైనా వాళ్ళు మళ్ళీ నిలబడగలరు అలాంటి పెద్దవాళ్ళు పొరపాటును దుఃఖించిన దేవతలు ఋషులు వాళ్ళని మళ్ళీ స్థిరంగా పెట్టగలరు కానీ మహాత్ముల విషయంలో అవి జరుగుతూ ఉంటుంది ఈ మహానుభావుడు పర్వతంపై నుంచి దూకబోయారు దూకుతూ ఉంటే భూదేవి ఆయన బంతి పట్టినట్టు పట్టుకుంది పట్టు కూర్చోబెట్టింది కూర్చోబెట్టి ఎలా మొదలుపెట్టిందంటే ఓ వెర్రి దూర్జటి గారి పద్యం అండి ఓ వెర్రి సుతులందరూ తెగిన ఇంతే బేలవై చావన్ పుట్టువు తీరుని అన్నది ఎంత రమ్యమైన ప్రశ్న
ఓ వెర్రివాడా, పుత్రులు మరణించారని చచ్చిపోతే జన్మ పోతుందా అని అడిగిందండి. ఈ ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న. మనం సాధారణంగా ఎందుకు మరణించాలనుకుంటామంటే దుఃఖం తట్టుకోలేం కనుక ఇంకా బ్రతకము అనుకుని మరణిద్దాం అనుకుంటాం. కానీ మరణం బ్రతుకుకి ముగింపు కాదు, బ్రతుకుంటూనే ఉంటుంది. ఈ శరీరం పోతే చాలు, మొత్తం జీవితం పోతుందని అనుకుంటున్నాం. కానీ మరణించడం వల్ల శరీరం పోతుంది, స్థూల శరీరం పోతుంది అంతే. మామూలుగా మరణిస్తేనే స్థూల శరీరం పోయి సూక్ష్మకారణ శరీరాలతో ఇతర దేహాల్లో తిరగాలి. అలాంటిది నువ్వు ఇలాంటి ఆత్మహత్యా రూపంతో మరణం తెచ్చుకుంటే ఏమవుతుందంటే, ఎలాగో నువ్వు అనుభవించాల్సింది అనుభవించక తప్పదు. ఈ దేహం కాకపోతే మరో దేహంలో ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే తర్వాత జన్మలోనే అనుభవించక తప్పదు. అప్పుడు ఈ ఆత్మహత్య చేసుకున్న పాప ఫలితం కూడా తర్వాత అనుభవించక తప్పదు. అందుకే తెలివైన వాడు నిజంగా జీవితం మీద విరక్తి పుడితే మరణించాలనుకోడు, మరి పుట్టుక మరణం లేని స్థితి కావాలనుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఆత్మహత్య చేసుకున్న వాడికి గతులు ఉండవు. వాడికి గతులిప్పించాలి అంటే ఎన్ని కష్టాలు పడాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మామూలు మరణాలకు కాదు, గతులుండవు సరికదా. మళ్ళీ వాళ్ళకు పుట్టుకు రావడమే పెద్ద ప్రశ్న. ఒకవేళ పుట్టుకొచ్చిన ఏదో పుణ్య విశేషం చేత ఆ పుట్టుకలో ఆత్మహత్యా పాతకాన్ని కూడా అనుభవించక తప్పదు. ఇక్కడ ఇంత భయంకరమైనది, ఎందుకంటే జీవితం గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చావన్ పుట్టువు తీరునే, ఎంత చక్కని మాట అండి తెలుగులో. దూర్జటి గారు అలాగ గుర్తుపెట్టి వాక్యం ఇచ్చేశాడు, చావన్ పుట్టువు తీరునే. చచ్చిపోతే జన్మ ఉండదా అని అడిగింది. ఉంటుంది. నీకు నిజంగా జనన మరణాలు లేని స్థితి కావాలి అంటే దేవదేవు కరకంధరు భక్తి గొల్వుము, ఆ పరమేశ్వరుని ఆశ్రయించు. ఎందుకంటే జ్ఞానప్రదాత పరమేశ్వరుడు. అజ్ఞానం ఏమాత్రం ఉన్నా తొలగాలి, తొలగాలంటే ఈశ్వర అనుగ్రహం కలగాలి. అందుకు ఈశ్వరుని ఆశ్రయించు. అంటే నీకు శాస్త్రం తెలియదని కాదు, పరోక్ష జ్ఞానం కావలసినంత ఉంది. బ్రహ్మజ్ఞానం నీకు సిద్ధిపూర్వకంగా లేకపోయినా స్పష్టంగా తెలుసు, లేదని ఎలా చెప్పగలవంటే ఇప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం బట్టి. కనుక నీకు సంపూర్ణమైన జ్ఞానసిద్ధి కలగాలి కనుక నువ్వు ఇక్కడ గజకాననం అనే ఒక అరణ్యం ఉంది, అక్కడ తపస్సు చేయమని చెప్తే అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరించాడు. ఆ తప ఫలితంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన పరమేశ్వరుణ్ణి ఏం కావాలని స్వామి అడిగిన వెంటనే కోరుకున్నాడు మహానుభావుడు వశిష్ఠుడు. అందమైన కోరిక, ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాప నక్షుధావేదనచే తప కుతప వేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పాత్రిక ఎందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర. మొత్తానికి కాళహస్తీశ్వరుడు తెలుగు నేలలో ఎందుకు ఉండిపోయాడంటే దూర్జటి కవిత్వం మీద మక్కువ కలిగి ఈయనొక్కడు తెలుగులో ఉన్నాడు. పంచభూతలింగాల్లో రెండు గ్రంథాలు రాశాడు ఆయన, దూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం ఒకటి, శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటి. ఆయన మహాశివభక్తుడు, శివ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఒకనొక దశలో శివపార్వతులిద్దరూ వృద్ధ దంపతుల రూపంలో ఒక ఏడాది పాటు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. అదొక పెద్ద చరిత్ర. దూర్జటి చూసారా, క్షేత్రానికి ఒక సాహిత్యం, ఒక సంగీతం, ఒక శిల్పం, ఒక కళ, ఒక సంస్కృతి ఎలాగుంటుంది అని చెప్పడానికి శ్రీకాళహస్తికి దూర్జటి, ఒక క్షేత్రానికి అలా ఉన్నాడు. ఈ దూర్జటి రెండు గ్రంథములు స్వామివారి పైన రచించాడు. కాళహస్తీశ్వర శతకమైతే మన మనస్సును చిత్రికబడుతుంది. ఆ మనస్సుకి సంబంధించి ఎన్ని రకాల బోధలు చేస్తాడో, అలాగే సామాజిక చిత్రణ, మనస్తత్వ చిత్రణ, భక్తి వైభవం మూడు కాళహస్తి శతకంలో కనబడుతున్న అంశములు. ఇక కాళహస్తి మహాత్మ్యమైతే శుద్ధమైన భక్తి కవిత్వం, రమ్యమైన తెలుగు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అంటారు, స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కులకు ఎలకల్గెను అతులిత మాధురీ మహిమ అన్నాడు. అతులిత మాధురీ మహిమ అంటే సాటిలైన మాధుర్యం దుర్జటి కవిత్వంలో ఉంది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః.
నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం సోమవారం, సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 6:17. తిథి సప్తమి తెల్లవారుజామున 4:47 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 10:12 వరకు, వర్జం రాత్రి 2:21 4:01 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 1:38 వరకు, మరల మధ్యాహ్నం 3:11 3:58 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:22 2:58 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 వరకు, అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం ప్రదోషం. సోమవారం అష్టకలలో పూర్వ దివసం. మాఘమాసంలో మాసమే శివప్రీతికరం, సోమవారం శివప్రీతికరం, ప్రదోషం మహాప్రీతికరం. అటువంటి సమయంలో మనం 1 కేజీ పావు తెల్లటి బియ్యంతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే చంద్రునికి సంబంధించినటువంటి దోషాలు తొలగడంతో పాటుగా మనస్సు వికసిస్తుంది, ఆనందంగా ఉంటుంది, చింతలను తొలగించుకోగలుగుతుంది. చింత వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటంటేనండి, రోజు చింతించడం ప్రారంభించాం అనుకోండి, చింతించాల్సిన అవసరం లేనటువంటి సందర్భంలో కూడా ఆ సమయానికి తగినటువంటి హార్మోన్ పుట్టేసి చింత కొనసాగుతుందట. అందుకని చింతకు తావే ఇవ్వకూడదు అంటే మనం శంకరుణ్ణి ఆరాధించాలి, ఆ తెల్లటి బియ్యం ఆవులకు పెట్టాలి. తర్వాత ఈరోజు విశేషాలలో ప్రదోషం సమయంలో పూజ చేయడం, అష్టకలలో పూర్వదివసం కాబట్టి తత్సంబంధమైనటువంటి పితృదేవతారాధన కొనసాగించడం మంచి ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిమత్యాలు. కేవలం ధనం చేత ఏ దేశము గొప్పది కాదు, దానిని సద్వినియోగపరచగల నాయకుడు ఉన్నప్పుడే ఆ దేశం సస్యశ్యామలమవుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ రోజున అసలు ఈ మాసమంతా ఏ దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతారు. ఆ స్వామి లీలామృత తత్వాన్ని మనసు నిండా తలుచుకోవటమే. సుబ్రహ్మణ్యోం అనేటువంటి మంత్రాన్ని ఆరాధన చేయటం ద్వారా విశిష్టవంతమైనటువంటి ధైర్య సాహసాలు వస్తాయి. ఆయన వేల్ అనేటువంటి ఆయుధాన్ని ధరించాడు కదా, ఆ వేల్ ఆయుధంలో దివ్యవంతమైన త్రిశక్తి స్వరూపతత్వం మిళితమై ఉన్నది. పార్వతీదేవి అనుగ్రహించినటువంటి ఆయుధం అది. అందుచేత వేలాయుధుడు ఆయన అంటాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా ఓం సాం శరవణ భవ అని చెప్పేసి మనసు నిండా నింపుకొని ధ్యానం చేస్తే కుజ రాహుదోషాలతో పాటుగా సంతానలేమి దోషం కూడా తొలగింపచేస్తాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. స్వామిమలై అనేటువంటి దివ్యక్షేత్రం ఉంది. అక్కడ సాక్షాత్తు శివపరమాత్మకే ఆయన తండ్రికి ఉపదేశం చేసినటువంటి పవిత్రవంతమైనటువంటి చోటు. అంటే పరమాత్మ శివుడికే ఆయన ఆ యొక్క పంచాక్షరి మంత్రాన్ని మరలా ఉపదేశం చేసినటువంటి ఘనత దక్కింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అందుచేత ఈయన గురువులను మించిన గురువుగా మనం భావించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టోత్తర నామాలతో ధ్యానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆ స్వామిని మనసు నిండా నింపుకొని స్వామికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యాన్ని వడపప్పు పానకం తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడుగా ఆయన ప్రఖ్యాతి వహిస్తున్నాడు. సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి 11 సార్లు ధ్యానం చేస్తేనే చాలు
సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం మనకు కలిగి తీరుతుంది. ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్టలు, సాంఘిక గౌరవాలు ఇవన్నీ కూడా ఇనుమడింపజేసే మహోన్నతమైనటువంటి తత్వచింతన సుబ్రహ్మణ్యేశ్వరుడుగా గ్రహించి ధరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. అసలు శరీరం మీద ఎంత భ్రాంతి లేనటువంటి జీవితాన్ని ఆయన గడిపేవారో మహాతల్లి తేదీలు వేస్తూ ఆవిడ చేసినటువంటి ఆ రచన మీరు చదువుతుంటే మీరు సూర్యనాగమ్మ గారి లేఖలు పుస్తకం చదువుతున్నానన్న భావన మీకుండదు. మీరు రమణాశ్రమంలోనే కూర్చున్నారు అనుకుంటారు. మీరు రమణాశ్రమంలోనే కూర్చుని రమణులు మాట్లాడుతుంటే సూర్యనాగమ్మ గారు కాదు విన్నది, సూర్యనాగమ్మ గారిలోకి మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించి మీరు రమణ మహర్షి కూర్చున్నట్టు, రమణ మహర్షి మాట్లాడుతున్నట్లే మీరు అనుభవిస్తారు. కార్తీక జ్యోతి వెలిగించినప్పుడు ఆ కొండ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి సందర్భాన్ని, అప్పుడు రమణులు ఎలా వచ్చేవారు, ఎలా కూర్చుంటారు, ఆయన ఎలా ప్రసాదం స్వీకరిస్తారు, ఈ విషయాలు ఆవిడ చేసేటటువంటి వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆ పుస్తకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు 5 నిమిషాలే సమయం ఉందనుకోండి ఒక రోజున పుస్తక పఠనానికి వెచ్చించడానికి, ఒక్క లేఖ చదువుకోవచ్చు. ఒక లేఖ చదవడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఒక్క లేఖ మీరు చదివితే అది మీ హృదయం మీద నాటుకుపోతుంది. అసలు నా ఆశ్రమ జీవితము అన్న సూర్యనాగమ్మ గారి పుస్తకం చదివితే అద్భుతం. సూర్యనాగమ్మ గారి లేఖలన్న పుస్తకం ఇంట్లో లేకపోయినా, సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని చదవకపోయినా, ఆధ్యాత్మిక జీవనంలో అసలు ఏదో తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసు ఆ పుస్తకం లేకపోయినా చదవకపోయినా వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని కోల్పోయినట్టే. అందున ఇప్పటికైనా చదవనటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయకపోతే కారణజన్ముడై కేవలం మన కొరకు మాత్రమే మాట్లాడడం తప్ప తన కొరకు అని ఒక మాట కూడా జీవితంలో మాట్లాడలేదు. ఎప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడినా సందేశమే. జీవితంలో ప్రతి మాట సందేశమే తప్ప ఒక మాట పొల్లు మాట లేనటువంటి వ్యక్తి రమణ మహర్షి. ఒక్క మాట పొల్లు మాట ఉండదు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ మాట మీరు చదవండి, ఒక మహాజ్ఞాని మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఏదో భక్తుల్ని కూర్చోపెట్టి సందేశాలు ఇవ్వడం కాదు, యథాలాపంగా మాట్లాడతారు ఆయన. యథాలాపంగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆయన జోక్యం చేసుకుని ఒక మాట అంటారు. ఆయన జోక్యం చేసుకుని మధ్యలో చెప్పిన ఒక్క మాట మీరు వింటే నన్ను మీరు నమ్మండి, మీతో నేను ఒక మాట చెప్తాను. ఉదయం మీరు కడుపు నిండా పలహారం చేసేసారనుకోండి, మధ్యాహ్నం 2 ఇంటి వరకు ఆకలి ఎలా వేయదు. ఇంత పటికి బెల్లం పర్ర నవిలేశారనుకోండి, మంచినీళ్ళు తాగేసిన నోటిని ఇంకా తీపితనం ఎలా పట్టుకుంటుందో. సూర్యనాగమ్మ గారి లేఖల్లో ప్రతిరోజు ఒక లేఖ చదవడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆ రోజంతా మీకు ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. నేను ఈ సందర్భంలో మీతో ఒక మాట చెప్తాను, సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని నేను చదివేటప్పుడు ఆ పుస్తకం అయిపోతుందేమోనని మిగిలిన పేజీల వంక చూసి నేను బెంగ పెట్టుకున్న రోజులు ఎన్నున్నాయో. ఏదో మంచి ప్రసాదం దొరికితే దాన్ని బాగా అనుభవించి అనుభవించి తిన్నట్టు, నాకు చదివేయాలని ఉన్నా కూడా నిగ్రహించుకుని ఏదో ఒక్క పుట చదివి ఇక చదవకుండా ఆపేసేవాడిని. అయిపోతుందేమో అయిపోతుందేమోనని. నేను శ్రీరామాయణం ఎలా చదువుతానో, ఆ పరమాచార్య స్వామి వారి గురించి ఎలా చదువుతానో, అలా బహుశ నా జీవితంలో ఆవిడ లేఖల్లో ఎన్నో లేఖలు నేను కొన్ని సంవత్సరాల క్రితం చదివిన నిద్రలో కూడా నన్ను నిద్రలో అర్ధరాత్రి లేపి బలానా లేఖలో ఆవిడ తర్వాత వాక్యం ఏమిటి అంటే చెప్పగలిగినంతగా అవి నా మనసు మీద ముద్ర వేసేసుకున్నాయంటే అది ఎంత గొప్ప పుస్తకమో మీరు ఆలోచించండి. అసలు ఒక గురువు యొక్క వైభవం ఏమిటో మీరు తెలుసుకోవాలన్నా రమణ మహర్షి మాట్లాడినప్పుడు వినాలి. రమణులకి నిజ జీవితంలో బాహ్యంలో ప్రకటనంగా గురువు లేరు, అరుణాచలేశ్వరుడే ఆయనకి గురువు. కానీ ఆయన ఒక గురువు గురించి ఉద్వేగంతో మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక హఠాత్ సంఘటనని ఆవిడ వర్ణిస్తారు ఒక లేఖలో.
మీరు చదువుతున్నప్పుడు యథార్థంగా ఎలా ఉంటుందంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, ఆవిడ రమణులు ఇలా అన్నారు, రమణులు ఇలా అన్నారు అని వ్రాయడం కాదు, ఆవిడ ఒక విషయాన్ని వర్ణించారు ఒక లేఖలో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, నాకు ఆ లేఖ పేరు గుర్తులేదు, శీర్షికలు, కానీ లేఖల సారాంశం గుర్తుంది. ఒకచో రమణ మహర్షి దగ్గరికి 2 రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. అతను దూరంగా కూర్చునేవాడు, మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా జరగడం మొదలుపెట్టాడు దగ్గరికి. ఆఖరికి ఒక రోజు ఆయన సోఫాకి బాగా దగ్గరగా జరిగాడు. జరిగి చిత్తశుద్ధి పొందడానికి ఎవరి అవసరం ఉంటుంది అని అడిగాడు. చిత్తశుద్ధి పొందాలంటే గురువు యొక్క మాట వినవలసి ఉంటుంది, ఆ గురువు గారి మాటల్ని జీవితంలో ఆలంబనంగా చేసుకుని చిత్తశుద్ధిని పొందవలసి ఉంటుంది అని చెప్పారు. ఆయన ఈ మాట చెప్తే ఆ వచ్చిన వ్యక్తి ఆ కాలంలో ఉన్నటువంటి గురువులు 4-5 పేర్లు చెప్పి, ఈయనకి ఈ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు, ఆయనకి ఆ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు అని మాట్లాడుతున్నారు. రమణులు వింటున్నారు. ఇంతలో ఆశ్రమవాసులు వచ్చి, వాళ్ళకి తెలుసు రమణ మహర్షిని నిందించినా ఒప్పుకుంటారు కానీ ఆయనని ఆయన పరనింద చేస్తే అంగీకరించరు. రమణ మహర్షి సమక్షంలో అలా నింద చేస్తుంటే ఆయనకి కోపం వస్తుందేమోనని వెంటనే వచ్చినటువంటి ఆశ్రమవాసులు, భగవాన్ ఎదురుకుండా అలా ప్రసంగించకూడదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. వెంటనే రమణులు అన్నారు, ఉండండి, ఎందుకు ఆయన్ని పంపించేస్తారు? యథాతథంగా ఆవిడ మాటలు విని మళ్ళీ దాన్ని యథాతథంగా వ్రాసేశారు అన్నయ్య గారికి లేఖ. ఎందుకు ఆయన్ని పంపిస్తారు? 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, దూరంగా కూర్చున్నాడు, నిన్నను ఒక ఆవిడ వచ్చి మాట్లాడడం చూశాడు, మెల్లిగా దగ్గరికి జరిగాడు, సోఫా దగ్గరికి వచ్చాడు, మూట విప్పాడు, లోపల ఉన్నవన్నీ బయట పెట్టాలిగా, గురువుని వెతుక్కోవయ్యా నేనంటే సమర్థుడైన గురువు ఎక్కడున్నాడు లోకంలోని, గురువులకి వంకలు పెడుతున్నాడు మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారికి, సముద్రం దగ్గరికి వెడితే తరంగంలో గురువు కనపడ్డాడు, ఒక పక్షిలో గురువు కనపడ్డాడు, ఈయనకి మాత్రం లోకంలో గురువు కనపడలేదు అని గడగడ గురువు యొక్క వైభవాన్నంతటినీ కూడా. ఇలాంటి వ్యక్తులకి గురువుల యొక్క వైభవం ఎక్కడ కనపడుతుంది? ఇవాళ ఇక్కడికి వచ్చాడు, రేపొద్దున్న ఇక్కడి నుంచి ఇంకో చోటు కడతాడు, వెళ్ళి ఆయనకేం తెలుసు, నేను అడిగితే ఏమీ చెప్పలేకపోయాడంటాడు, అక్కడ మాటలు ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాడు, ఈయన జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తాడు, గురువు వైభవం ఎప్పటికి అర్థమవుతుంది అని ఆయన సరళంగా ఆ ఉద్వేగంతో మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవి రమణులు ఇలా అన్నారు, రమణులు అలా అన్నారు అని కాకుండా రమణుల మాటల్ని యథాతథంగా ఆవిడ వ్రాసేసి చిట్ట చివరికి ఒక నెమలి వచ్చి పెద్ద క్రంకణం చేస్తుంది. చేస్తే తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప నిజమైన కోపం అయితే కదూ. తన సహజ స్థితిలో పరమ సంతోషంగా నెమలి వంక చూస్తే ఆ నెమలి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తడిమి దానికి జీడిపప్పు పెట్టినటువంటి భగవానుల యొక్క విశేషంతో ఆవిడ లేఖ పూర్తి చేసి అమ్మాయికి పోస్ట్ చేస్తారు. ఎన్ని ఉత్తరాలు ఆవిడ తేదీ వేసి రమణులు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు, ఆ ఒక్క లేఖ మనం చదివామనుకోండి, గురువుల విషయంలో ఎలా బతకాలి, గురువుల విషయంలో ఎలా దోషం ఎంచకూడదు, మనం ఎలా గురువుని గౌరవించాలి, ఆయన ఒక్కొక్క చోట గురువు గారంటే ఎవరు అని అడుగుతారు, ఎంత అద్భుతమైన నిర్వచనం చెప్తారో, గురియే గురువు అంటారు, ఎంత అద్భుతమైన లేఖలంటే అవి. ఒక్కొక్కసారి ఆయన వచ్చిన వాళ్లతో మాట్లాడినవి కావు ఆ లేఖలు. ఎవరో ఒక ఆయన ఏదో అంతకు పూర్వం రాసిన పద్యం ఏదో పట్టుకొచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూ ఆయన శంకరాచార్యులు వారు చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక మాట అన్నాడు, ఏదో కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరాచార్యులు వారు. గోచీ పెట్టుకున్నవాడి కన్నా ఈశ్వర్యవంతుడు ఎవరి ప్రపంచంలో? శాంతి అంతా ఆయనకే ఉంది, ఎందుకంటే విషయవాసనలన్నీ విడిచిపెట్టేశాడు, ఎప్పుడు శాంతిగా ఆత్మ ఎందు రమిస్తూ ఉంటాడు, అందుకని కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరులు. దాని గురించి అంటుంటే మీ తువ్వాల గురించి అయ్యర్ గారు విషయం చెప్తుండేవాడు ఏమిటది అన్నాడు ఆయన. అంటే అది వచ్చిన వాళ్ళకి సందేశం కాదు, భగవానులు నవ్వుతూ ఆ వచ్చిన అంత్యవాసితో ఒక మాట చెప్పారు, రాజా నేను కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది, మలయాళ దేశం నుంచి ఎవరో వచ్చో తువ్వాలు ఇచ్చారు, ఆయన తువ్వాలు అనేవారు కాదు తుండు అనేవారు, ఓ తుండు ఇచ్చారు, ఆ తుండు అసలు నేసినప్పుడే దాని దారపోగులు అటు ఇటు చల్లుకుపోయి ఉన్నాయి,
నేను అది పెట్టి దీన్ని తుడిచేవాణ్ణి, నేను తుడుచుకునేవాణ్ణి అనరాయన, దీన్ని తుడిచేవాణ్ణి అంటారు, దీన్ని తుడిచేవాణ్ణి. అది కొద్ది కాలంలోనే కన్నాలు పడిపోయింది. ఎవరైనా చూస్తే మళ్ళీ ఇంకో తుండిస్తానంటారు ఎందుకు వచ్చిందని. ఆయన 3 గంటలకి లేచేవారు, స్నానం చేసి దీన్ని తుడిచేసి ఎవరైనా చూస్తారని ఓ చెట్టు కొమ్మ మీద వేసి అది కొద్దిగా ఆరగానే ఉండ చుట్టి కన్నాలు కనపడకూడదని ఒక చెట్టు తొర్రలో పెట్టేవాడిని. ఆఖరికి ఒక రోజున అయ్యర్ దేని గురించో వెతుకుతూ చెట్టు తొర్రలో చెయ్యెట్టాడు, ఈ తువ్వాలు దొరికింది, తీసి చూశాడు. దాని నిండా కన్నాలే నా దగ్గరికి వచ్చి, భగవన్ ఎంత అన్యాయమైన పని, తుండు లేదని చెప్పకూడదా, మేము తుండేతేమా, ఇంత అన్యాయమా, దీంతో తుడుచుకుంటున్నారా మీరు అని చూపించాడు. ఏమయ్యా తుండు అలా ఉందంటావే, అన్ని 1000 కన్నాలు ఉన్నాయి, సహస్రాక్షుడు ఇంద్రుడు నాకు తుండయ్యాడయా అని పొంగిపోయాను ఆ రోజుల్లో అని ఒక చిరునవ్వు నవ్వి, మహాపురుషుడు నిజంగా ఒక జ్ఞాని ఎలా బ్రతుకుతారో, ఒక జ్ఞాని జీవితం ఎలా ఉంటుందో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన కదిలితే ఎలా ఉంటుందో, ఆయనకి శరీర స్పర్శ ఎంత లేకుండా ఉంటుందో, ఆవిడ వ్రాసిన లేఖలు చదివితే తెల్లబోతారు మీరు. అసలు ప్రపంచానికి తెలియని రహస్యం ఒక్క సూరినాగమ్మ గారి లేఖల వలన బయటికి వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ గర్గమునితో నందుడు ఇలా అంటున్నాడు, ఓ మహర్షి మీరు దయతో మా ఇద్దరు బాలకులకు నామకరణము మొదలైనటువంటి సంస్కారాలను చేయండి అని ప్రార్థించాడు. పిల్లలకు వీళ్ళిద్దరికీ కృష్ణుడికి బలరాములాదులకు ఇద్దరికీ కూడా మీరు నామకరణాదులు చేయాలా అని. ఇంతవరకు నామకరణం చేయలేదు కదా, అందుకని ఏదో చిన్న చిన్నగా పిలుచుకునేవాళ్ళు. అప్పుడు గర్గుడు, నేను గురువుగా లోకంలో ప్రసిద్ధి చెంది ఉన్నాను, ఇప్పుడు కనుక నేను నీ పుత్రుడికి నామకరణము మొదలైన సంస్కారాలను చేస్తే జనులందరూ నీ పుత్రుడిని దేవకీదేవి పుత్రుడే అనుకుంటారు, పట్టేస్తారు. ఇంతవరకు ఇది రహస్యంగా పెట్టుకున్నాం, పరమాత్ముడే కల్పించినటువంటి ఈ రహస్యాన్ని మనం ఎందుకు అందరికీ చెప్పుకోవాలా? నేను ఇంకెవరికీ నామకరణం చేయనని అందరికీ తెలుసు, నీ పుత్రుడికి నామకరణము నేను మొదలైనటువంటి సంస్కారాలను చేస్తే జనులంతా ఏమనుకుంటారు? నీ పుత్రుడిని దేవకి దేవి పుత్రుడే అనుకుంటారు కదా, దేవకీ దేవి. అందుకనే నందులు పుత్రుడే, నందులు వంశమే అనుకుంటారు, అప్పుడు తెలిసిపోతుంది మనం ఏమి రహస్యం కాపాడుకున్నామో. రాక్షసుడి నుంచి కంసుడి నుంచి అది బయటపడిపోతుంది, జనం అదే కదా మాట్లాడుకునేది. ఆ కంసుడు ముందుగానే చెడుబుద్ధి గలవాడు కదా, వాడికి ఎంత తెలుస్తుంది, వాడికి ఎంతమంది రహస్య గూఢ రహస్యాలు తీసుకువెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ రహస్యం తెలిసిపోతే మనం ఇంకా మనం ఇంతవరకు చేసినటువంటిది పరమాత్ముడు యొక్క సంకల్పానికి ఏదో మనమేదో ఆటంకం తెచ్చినట్టుగా ఉంటుంది కదా, బాగుండదు. దేవకీదేవి కూతురైనటువంటి యోగమాయ నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టేశాడని చెప్పిన మాటలు కూడా అతడు బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఇదిగాక ఆ జగన్మాత అప్పుడే చెప్పేసింది, యోగమాత. యోగమాత్ర అనేక విధమైనటువంటి పేర్లతో పిలుస్తాను. అప్పుడే పుట్టినప్పుడే పరమాత్ముడే స్తుతించాడు తల్లిని. ఆ తల్లిని స్తుతించినటువంటి స్తోత్రం ఇప్పటికీ కూడా దేవతల్లో ప్రసిద్ధిగా ఉంది. నామధేయ అని కురువంతి స్థానాని చనరా భువి దుర్గేతి భద్రకాళేతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణే
माधवी कन्यकेति च माया नारायणीशानी शारदे त्यंबिके चिता शारदे त्यंबिके च आनी स्तुतिंचाड़ परमात्मुडु आ समयंलो अम्मवारु ऊरिके उंडकोकुंडा एंट्रा नुव्वु नन्नु चंपटं ఏమనుకున్నావు ఏది నన్ను చంపేది ఏం చిన్న చిన్న ఒక పత్తి బొమ్మలాగా అనుకున్నావా నువ్వు నా మీద మాయపడ్డావే ఇప్పటికే పుట్టేశాడురా నిన్ను చంపేవాడు పుట్టేశాడు ఎప్పుడో అని అప్పుడే చెప్పింది ఆవిడ ఆ మహాతల్లి జగన్మాత అప్పుడే వాడికి గుర్తు చేసింది ఆ గుర్తు పెట్టుకొని ఏం చేశాడు అన్ని చోట్ల కూడా వెతికిస్తున్నాడు ఎక్కడ పుట్టాడో నన్ను చంపేటువంటి వాడు అని ఆ అమ్మవారి మహామాయ మాయా నారాయణీశాని అమ్మవారికి ఆ పేర్లు ఉన్నాయి ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అమ్మవారి యొక్క ఆలయాలు పెట్టుకున్నారు అప్పుడే పరమాత్ముడే చెప్పేశాడు ఇన్ని పేర్లతో నీ ఆలయాలు కడతారు అని ఆ జగన్మాతకు సోదరి అయినటువంటి జగన్మాతకు తానే ఎప్పుడో చెప్పేశాడు ఆ సమయంలో అమ్మవారు ఊరికే ఉండకోకుండా వాడికి గుర్తు చేసింది కంసుడికి పుట్టేశాడు నిన్ను చంపేవాడు నీ పీక పిసికేవాడు పుట్టేశాడు వాడికి దిక్కుతోసలే కంసుడికి ఇదే అష్టమ గర్భం ఇంతే కదా కొనాల ఇంకేం లేదు అని కానీ వాడికి డౌట్ వచ్చింది అప్పుడు అష్టమ గర్భం కొడుకు కదా పుట్టాల్సింది కూతురు ఎందుకు పుట్టింది ఏంటో అర్థం కాలేదు ఏదో అయిపోయింది అనుకున్నాడు అప్పుడే చెప్పేసింది తెలుసా నీకు ఈ కథ మళ్ళీ నీకు జ్ఞాపకం చేసి చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోవాలను జాగృతగా ఉండాలను ఇప్పుడు మనం జాగృతగా నువ్వు లేకపోతే నువ్వు చాలా బాధపడతావు దీనిని బట్టి దేవకి యొక్క 8వ శిశువు ఆడపిల్ల కాదని అతడు గ్రహించాడు అప్పుడు అనుకున్నాడు కూడా కానీ ఆడపిల్ల పుట్టింది అని అనుమానం వచ్చినప్పటికి కూడా ఎప్పుడు చెప్పిందో ఆ జగన్మాత మాయే మాయా నారాయణీశ మాయదే ఆ అమ్మవారి పేరే మాయ ఎప్పుడు చెప్తుందో అప్పుడు కనిపించింది అయితే ఇది అష్టమ గర్భం కాదు ఇది ఎక్కడో పుట్టేశాడు ఐదు పుట్టినట్టే లెక్క ఆడపిల్ల కాదని అతడు బాగా గమనించాడు మేమందరూ ఆడపిల్ల అనుకున్నా నేను కాదు ఆడపిల్ల కాదు అది అని తెలిసిపోయింది పైగా నీకు వసుదేవుడికి కూడా మంచి స్నేహం ఉన్నదని అతడికి బాగా తెలుసు ఇటువంటి స్నేహ విచారంలో ఏదో జరిగిండొచ్చు ఊహ అందిపోయింది వాడికి అప్పుడే ఈ మాయ చేసినటువంటి పరమాత్ముడు చేసినటువంటి మాయ అమ్మవారు కూడా చేరుకొని దీంట్లో అటు ఇటు మార్చటము విచారాన్ని కొంచెం గమనించాడేమో అనిపిస్తుంది వాడికి సందేహం వచ్చేసింది అప్పుడే ఎప్పుడు సందేహం వచ్చిందో అందుకని అన్ని చోట్ల ఎదుకించాడు ఎక్కడెక్కడ శిశువులు ఉన్నారో వాళ్ళందరినీ సంహారం చేసేసేయాలని అట్లా ఏదైనా మంచి స్నేహం ఉంది కదా అని తెలుసు అకస్మాత్ దాన్ని కనిపెట్టేస్తే అందుచేత ఇప్పుడు మనం జాగృతగా ఉండాలి ఇప్పుడు వాడి మనసులో సంశయము రాకోకుండా చూడాలి కంసుడి యొక్క మనసులో సంశయం వచ్చేసిందంటే వాడికి విచారం తెలిసిందంటే నేరుగా వచ్చి వాడే చంపేస్తాడు ఇంతవరకు ఏదేదో ఆటంకాలు వచ్చాయని కూడా అంటున్నారు కదా ఈ ఆటంకాలు దూతలు వచ్చి ఏదో చేస్తున్నారు కంస దూతలు దండుకున్నారు కదా మామూలుగా అన్ని చోట్ల పుట్టినటువంటి పిల్లల్ని అనేక విధాలుగా వేరే వేరే విధాలుగా పీడించి చంపుతున్నారు అట్లనే మన ఈ బాలకుడికి కూడా అదే విధంగా అయ్యిండొచ్చు అందుకని ఇదంతా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వీళ్ళందరూ సస్తున్నారని ఇంకా తెలిసిందనుకోండి కంసుడికి ఇంకా ఎక్కువ సంశయం వచ్చేస్తుంది సంశయం వచ్చిందంటే అంటే ఆ డౌట్ డౌట్ వచ్చిందంటే నేరుగా కూడా రావచ్చు వాడు ఇక నేనేమైనా నామకరణం చేస్తే ఇంకా పూర్ణంగా నిశ్చయించుకుంటాడు
అందుచేత కంసుడు ఈ విషయాలను బాగా ఆలోచిస్తుంటాడు. మనం అనుకున్నాం ఏది ఆలోచన చేయరు అని. వాడు చాలా బుద్ధివంతుడు, కానీ ఆ చెడు బుద్ధి వచ్చేసింది వాడికి. ఏం చేసేది, బాగా ఆలోచించి ఒకవేళ సందేహిస్తే, ఒకవేళ అది ఏమైనా డౌట్ వాళ్ళకు వచ్చిందంటే నిజంగా పిల్లలందరినీ చంపేస్తాడు, ఈ రెండు పిల్లల్ని కూడా చంపేస్తాడు. ఇవి బతికాయి అనేది విచారంగా ఏమైనా తెలిస్తే మాత్రం ఉండడు, బతకనివ్వడు, చంపేస్తాడు, పీక పిసికేస్తాడు. అందుకని అది మనకెంతో కష్టాన్ని కలిగిస్తుందయ్యా, నేను చెప్పింది విను అని చెప్తూ వచ్చాడు. అప్పుడు నందుడు, అయ్యా ఈ గోశాల ఎంతో రహస్యమైన ప్రదేశం ఇది. ఇది సామాన్యమైనటువంటి గోశాల కాదు, ఇది బహువిస్తారంగా ఉండేటువంటిది. ఈ గోశాలలో రహస్య స్థలాలు దండిగున్నాయి. ఎందుకంటే ఇతను గోపాలకుడు, యజమాని కదా, అన్ని గోవులు ఉన్నాయని అర్థం కదా. నారాయణ నారాయణ